हाई फ्रेंड्स कलेक्शन पार्टी वेयर कलेक्शन क्रॉप टॉप मॉडल्स किड्स चाला बहुत चाला क्यूट उ अलगे फैब्रिक चाला डिफरेंट साइजेस मन की सारी स्पेशल साइजेस 3-4 इयर्स नीचे 8-9 इयर्स गर्ल्स वरक वस्तुंदी अलगे मेजरमेंट्स टेप तो पेटी चूपिस्तुन्नानु कंफ्यूज काकुंडा करेक्ट साइजेस तीसुकोंडी रिटर्न कानी एक्सचेंज कानी उंडदु काबट्टी मुंदे ओकसारी चेक चेसुकुन्न तर्वात पर्चेस चेयंडी ओकवेळ मीरु ई चैनल नि कोत्तगा चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्स्क्राइब చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం 100% మీరు సటిస్ఫై అయ్యే విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి 22 సైజ్ అండి 3-4 ఇయర్స్ గర్ల్స్ కి వస్తుంది మెజర్మెంట్స్ కూడా ఒకసారి చూపిస్తాను ఇదైతే మనకి స్కర్ట్ మోడల్ లో వస్తుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది స్టెప్ మోడల్ లో వస్తుందండి మనకి ఇలా 3 స్టెప్స్ లాగా వచ్చేసి అది కూడా మనకి రఫుల్డ్ మోడల్ లో వచ్చేసరికి కింద వైరింగ్ కూడా వచ్చేసరికి చాలా గ్రాండ్ గా ప్లఫీ గా చాలా బాగుంటుంది ఇది వేసుకొని ఇంకా మూమెంట్ లో అయితే ఇంకా ఇది మనకి కొంచెం బౌన్సీగా ఉండి మనకి లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది దీనిపైన అక్కడక్కడ షిమ్మర్ కూడా ఉండడం వల్ల పార్టీ లుక్కి చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా మనకి 3 లేయర్స్ లాగా స్టెప్ బై స్టెప్ గా వచ్చి ఇంకా లోపల మనకి నెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇంకా క్యానికన్ కాటన్ లైనింగ్ ఇన్ని లేయర్స్ వచ్చేసరికి మొత్తం ఫ్రాక్ అంతా మొత్తం స్కర్ట్ అంతా కూడా చాలా ఫ్లేర్ వచ్చి ఫ్లఫీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది बर्थडे की कानी फोटो शूट्स की कानी अला वेसकना चाल बहुत क्रॉप टॉप मन की हाफ ब्लौज लगा वस्तु लेंथ तो मन की इधी क्रॉप टॉप का बट्टी मेंशन चेस्तुन्नानु अलागे मेजरमेंट्स कूडा चूपिस्तानु मोत्तम सीक्वेंस तो हाईलाइट अयिंदंडी ओक पटंता कूडा अलानी गुच्चुकोवडं कानी अला एमी उंडदु चाला सॉफ्ट गा उंदी पिल्ललु काबट्टी वाला कंफर्टबल गा उंडेलागा उंटुंदी नेक दग्गरकु वच्चेसरिकि स्टोन वर्क बीड्स वर्क वच्चिंदी मोत्तम कूडा चाला ग्रांड गा नीट गा वच्चिंदी स्लीव्स अयिते मनकि इला ट्रांस्परेंट गा उंटुंदी स्लीव्लेस मन की कावालनुकुंटे लोपट स्लीव्स कूडा अटैच अयि उंटायि మనం అటాచ్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి మనం అటాచ్ చేసుకోవచ్చు ఇది మాత్రం మనకి స్లీవ్లెస్ గా వస్తుంది నెక్ అనేది చాలా బాగా వచ్చిందండి డిజైన్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ గా ఉంటుంది కింద వరకు కూడా జిప్ వస్తుంది ఇక్కడ మనం టై చేసుకోవడం కోసం కొంచెం లూన్ కొంచెం లూస్ కానీ టైట్ కానీ ఇన్స్టెంట్ గా చేసుకోవాలనుకుంటే మనకి థ్రెడ్స్ కూడా వచ్చాయి క్రాప్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది సైడ్ కి మనకి స్కర్ట్ కి ఇలా టాజల్స్ కూడా వచ్చాయి सेम मन की ब्लौज की रिलेटेड फैब्रिक तो इला वी ग्रांड ऐसी वेस्ते कलर वे मन की लाइट टील ब्लू कलर वी दुपट्टा वी चाल क्यूट प्लेन दुपट्टा सिंपल ईजी क्यारी चेयर पिल कदमी अंके मन ईजी क्यारी चेला प्लेन ऐसी वेसे मतलब चाल क्यूट उ अलगे दी मेजरमेंट्स चूपा ब्लौज लेंथ 10 इंचेस अलगे चेस्ट साइज 24 ఇంచెస్ ఉంటుంది అలాగే టోటల్ స్కర్ట్ లెంగ్త్ మనకి స్కర్ట్ అంటే వేస్ట్ నుంచి ఫ్లోర్ లెంగ్త్ వస్తుంది కదా టోటల్ లెంగ్త్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది వేస్ట్ దగ్గర ఫ్రంట్ సైడ్ బెల్ట్ లాగా వచ్చి బ్యాక్ సైడ్ మాత్రం మనకి ఎలాస్టిక్ సైడ్ జిప్ కూడా ఉంటుంది ఇన్విజిబుల్ జిప్ వేయడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇందులో అయితే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ కలర్ అండి మనకి ఇప్రేదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది అన్నిటికి కూడా మనకి ఇన్సైడ్ స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి ఇంకా దుపట్టా కూడా వస్తుంది సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్ సైజెస్ వచ్చేసి మనకి 8-9 ఇయర్స్ గర్ల్స్ వరకు వస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి 24 సైజ్ ఇది కూడా మీకు ఒకసారి మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను ఇదైతే మనకి 4-5 ఇయర్స్ గర్ల్స్ కి వస్తుందండి సేమ్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ వస్తుంది బ్లౌజ్ కానీ స్కర్ట్ కానీ సేమ్ మోడల్ అలాగే దీనికి కూడా మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 11 ఇంచెస్ అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్ ఉంటుంది స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి టోటల్ గా 26 ఇంచెస్ ఉంటుందండి చాలా బౌన్సీగా చాలా క్యూట్ గా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ కాబట్టి పార్టీ లుక్ అయితే ఉంటుంది ఎవరికైనా కూడా సూట్ అవుతుందండి బర్త్డేస్ కి కానీ చిన్న చిన్న పార్టీస్ కి కానీ ఫోటో షూట్స్ కి కానీ చాలా బాగుంది క్యూట్ గా వస్తుంది నిటికి కూడా నేను చూపించకపోయిన దుపట్టా అయితే ఉండండి ప్రతిదానికి చూపించట్లేదు ఇది వచ్చేసి మనకి 26 సైజ్ నంబర్ ఇదైతే 5-6 ఇయర్స్ గర్ల్స్ కి వస్తుంది మెజర్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కిడ్స్ కొంతమంది హైట్ కొంచెం ఎక్కువగా ఉంటారు తక్కువగా ఉంటారు కాబట్టి మీరు మెజర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి అలాగే దీని మెజర్మెంట్స్ వచ్చేసి స్కర్ట్ లెంగ్త్ 28 ఇంచెస్ అలాగే బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 12 ఇంచెస్ చెస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్ ఉంటుంది ఒకవేళ లూజ్ అయినట్లయితే మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు కానీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే ఉండదు మనకి టోటల్ వచ్చేసి ఇలా వస్తుంది లెంగ్త్ తగ్గట్టుగా ఫ్లేర్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ దానికి దీనికి చూడండి డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది అలాగే నెక్స్ట్ సైజ్ ఎలా ఉందని చూద్దాం నెక్స్ట్ వచ్చేసి 28 నంబర్ అండి ఇదైతే
5 to 6 years గర్ల్స్ కి వస్తుంది. దీని కూడా మీకు మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను. అన్ని కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ మోడల్, సేమ్ కలర్ కూడా. ఇది కూడా మెజర్మెంట్స్ ఒకసారి పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 inches, అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 28 inches ఉంటుంది. అన్నిటికీ కూడా ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ నెక్కే వస్తుంది. లోపల మాత్రం స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి. అలాగే స్కర్ట్ లెంత్ వచ్చేసి టోటల్గా 30 inches ఉంటుంది. మెజర్మెంట్స్ చెక్ చేసుకునేటప్పుడు వేస్ట్ దగ్గర నుంచి ఫ్లోర్ లెంత్ చెక్ చేయండి. బ్లౌజ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి వేస్ట్ వరకు చెక్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ సైజ్ వచ్చేసి 30 సైజ్ అండి. ఇదైతే 7 to 8 ఇయర్స్ గర్ల్స్కి వస్తుంది. దీని కూడా మెజర్మెంట్స్ ఒకసారి పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంటుంది. స్కర్ట్ లెంత్ టోటల్గా వేస్ట్ దగ్గర నుంచి కింది వరకు మనకి 32 ఇంచెస్ వస్తుందండి. లెంత్ మొత్తం సేమ్ ప్యాటర్న్. దీనికి కూడా ప్లెయిన్ దుపట్టా అయితే వస్తుంది. 7 to 8 ఇయర్స్ గర్ల్స్కి వస్తుంది. మెజర్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సైజ్ వచ్చేసి 8 to 9 ఇయర్స్ గర్ల్స్కి వస్తుంది. 32 ఇంచెస్ అండి, 32 సైజ్ అండి. ఇది కూడా మీకు మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను. ఫ్లేర్ అయితే చాలా బాగా వచ్చింది మనకి. పై స్టెప్ నుంచి కింది వరకు టోటల్గా అన్ని ఏ స్టెప్కి అదే చాలా ఫ్లేర్ వచ్చింది రఫుల్ మోడల్లో. అలాగే దీనికి కూడా మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను. ఫస్ట్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంటుంది. మీరు ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అయినా కూడా. అలాగే స్కర్ట్ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ వస్తుందండి. టోటల్ లెంత్ 32 ఇంచెస్ వస్తుంది. సేమ్ మనకి స్లీవ్స్ లోపల అటాచ్ అయి ఉంటాయి, మనకి ఇన్నర్ సైడ్ స్లీవ్స్ వస్తాయి. అలాగే ప్లెయిన్ దుపట్టా కూడా వస్తుంది. ఫ్లేర్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ చూసిన స్కర్ట్కి దీనికి చాలా ఫ్లేర్ ఇంక్రీజ్ అయింది. హైట్కి తగ్గట్టుగా మనకి ఫ్లేర్ అనేది వస్తుంది. చూడండి స్కర్ట్ అయితే ఇలా వచ్చింది. మొత్తం అంతా కూడా రఫుల్గా చాలా గ్రాండ్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ కాబట్టి లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. సైడ్కి ఇలా మనకి టాజెల్స్ కూడా అటాచ్ అయ్యి చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా యూనిక్గా వచ్చింది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.